నోట్ల కష్టాలు ఇంకా తీరలేదు. ఏటీఎంల దగ్గర క్యూలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నోట్ల మార్పిడి కోసం జనం పడిగాపులు పడుతున్నారు. రోజుకు లిమిట్ పెట్టడంలో మళ్లీ మళ్లీ క్యూలో నిలబడాల్సి వస్తోంది. దీంతో బ్యాంక్ సిబ్బంది కూడా ఇబ్బందిగా మారింది. శని ఆదివారాలు సెలవులైనా కూడా పని దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర భారీగా ప్రజలు పడిగాపులు కాస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, వారు ఏమనుకుంటున్నారో మనకు మధు లైవ్ లో రిపోర్ట్ చేస్తారు. మధు చెప్పండి, ప్రజలు ఏమనుకుంటున్నారు, వారు కష్టాలు ఏంటి? ప్రతిభ, రెండు రోజులుగా బ్యాంకుల దగ్గర రద్దీ కొనసాగుతూనే ఉంది. నిన్న ఉదయం నుంచి, మొన్నటి నుంచి కూడా రద్దీ కొనసాగుతున్నప్పటికీ నిన్న ఈరోజు శని ఆదివారాలు కూడా బ్యాంకులు కొనసాగిస్తా నేపథ్యంలో ఈ రోజు రేపు చాలా మందికి సెలవులు కాబట్టి వారంతా కూడా ఉదయం నుంచే పడిగాపులు కాస్తా ఉన్నారు. తమ పాత నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడంతో పాటుగా కొత్త నోట్లు తీసుకుని దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడానికి వెగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్న అర్ధరాత్రి నుంచే ఏటీఎంలు అన్ని కూడా తెరిచి ఉండాల్సినప్పటికీ కూడా సాంకేతిక కారణాల వల్ల నిన్నంతా కూడా పనిచేయలేదు. మొత్తం విజయవాడ మొత్తం మీద కేవలం 10 ఏటీఎంలు మాత్రమే పనిచేయడంతో అక్కడి నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వారంతా కూడా వెగబడ్డ పరిస్థితి ఉంది. ఇక 2000 నోట్ల స్థానంలో 100 రూపాయల నోట్లు ఉండటంతో 4 వరకు ఏటీఎంల దగ్గర నుంచి డ్రా చేసుకునే సౌకర్యం కల్పించిన నేపథ్యంలో కొంతమంది డ్రా చేయగానే డబ్బులు అయిపోయినాయి. మిగతా వారంతా కూడా నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, తర్వాత పెట్రోల్ బంకులు, పాలబుత్తులు, వీటన్నిటి దగ్గర కూడా పాత నోట్లు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అందుకు విభిన్నంగా కనిపిస్తుంది. ఎవరు కూడా పాత నోట్లను తీసుకోవడానికి వారు ఏమాత్రం కూడా అంగీకరించిన నేపథ్యంలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరగా ఈ సమస్యలు పరిష్కరించకపోతే బతకడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. ప్రతిభ, మధు, సండే కూడా బ్యాంక్స్ వర్క్ చేస్తున్నాయి కాబట్టి ఈ పరిస్థితిలో కొంతవరకైనా ఈ సండే కన్నా ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ అధికారులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న డీజీపీ సాంబశివరావు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇట్లా రద్దీని నేపథ్యంలో మొత్తం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశాము. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అవన్నీ తాత్కాలికమే. కొంత చిల్లర లేదని చెప్పి ఆర్టీసీలోను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఆర్టీసీ ఎండిగా కూడా ఉన్నారు కాబట్టి ఆర్టీసీలో చాలా పెద్ద ఎత్తున సమస్యలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దూరాభారాలు వెళ్ళాల్సిన వాళ్ళంతా కూడా డబ్బులు తీసుకుని వచ్చిన తర్వాత బస్సు ఎక్కిన తర్వాత చిల్లర లేదనడంతో వారంతా కూడా తమ ప్రయాణాలు తమ గమ్య స్థానాలకు ఎలా చేరుకోవాలని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరో 2-3 రోజుల్లో ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుతామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం మరికొన్ని రోజులు పట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 3 రకాల ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్యాంకులు చేస్తా ఉన్నాయి. రోజుకి 10,000 మాత్రం విత్డ్రా చేస్తున్నారు, 2,000 మాత్రమే ఏటీఎం నుంచి ఇస్తున్నారు. ఏటీఎం లో పూర్తి స్థాయిలో నగదు అనేది పెట్టకపోవడంతో ఏటీఎం లో పూర్తిగా ఇంత పనిచేయట్లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు బ్యాంకుల దగ్గర పెద్ద ఎత్తున రద్దీ ఉన్న నేపథ్యంలో అందరూ వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకు అధికారులు కూడా చేతులు ఎత్తేస్తున్నారు. కాబట్టి ఈ 2 రకాల ట్రాన్సాక్షన్స్ జరిగిన నేపథ్యంలో ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న 100 రూపాయల నోట్లు అయిపోయినాయి. కొత్తగా నోట్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీలైనంత త్వరగా చేస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మరొక 4-5 రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రతిభ, రైట్ మధు, థ్యాంక్ యూ. నోట్ల కష్టాలు ఇంకా తీరలేదు. ఏటీఎంల దగ్గర క్యూలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. ఈ సిచ్యువేషన్ సంబంధించి పూర్తి వివరాలు, అనాలిసిస్ ని మనకు సందీప్ అందిస్తారు, బిజినెస్ అనలిస్ట్. సందీప్ గారు చెప్పండి, జనరల్ మనం సందీప్ చెప్పండి, మన రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, ప్రస్తుతం మనం చూస్తుంటే సిచ్యువేషన్ ఎక్కడ చూసినా బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర ప్రజలు బారులు తీరుతూ ఉన్నారు. ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ నేపథ్యంలో ఎప్పటి వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది? కేవలం 2,000 మాత్రమే వారు డ్రా చేసుకునే అవకాశం ఉంది. అది కూడా నోట్లు, 2,000 రూపాయల నోట్లు కూడా ఇస్తున్నారు. దానికి చిల్లర కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. మొత్తానికి హైదరాబాద్ లో అంటే మొత్తంగా కూడా నిన్నటి నుంచి ఎక్కడైనా సరే ఏటీఎంలలో డబ్బులు అందుబాటులోకి వస్తాయని
కేంద్రం ప్రకటించింది. కానీ అది పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో తో పాటు ఎక్కడ కూడా అందుబాటులోకి రాలేదు. అయితే కొన్ని ప్రముఖ బ్యాంకులు మాత్రం నిన్న రాత్రి 10 తర్వాత కొన్ని ఏటీఎంలు అప్లోడ్ చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో సరిపోలేదని చెప్పొచ్చు. దీంతో పాటు కొద్ది మొత్తమే అందులో నిల్వ ఉంచడము, అనేక మంది లైన్ లో ఉండడంతో అది పూర్తి స్థాయిలో అంటే కొద్ది మందికి అందిన తర్వాత తిరిగి అవుట్ ఆఫ్ సర్వీస్ పెట్టడం జరిగింది. ఇదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగుతుంది. ఉదయం పలు చోట్ల సికింద్రాబాద్, బేగంపేట తో పాటు ప్రధాన ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని ఇప్పుడిప్పుడే డబ్బులు తీసుకొచ్చేందుకు వస్తున్నప్పుడు కూడా జనాలు ఎగబడుతున్నాము. ఏటీఎం సెంటర్ల వద్ద బందోబస్తుతో పాటు పెద్ద ఎత్తున కూడా జనాలు ఉన్నటువంటి పరిస్థితి. కానీ డబ్బులు మాత్రం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లోని ఏటీఎం లో లేదు. కేవలము మార్పిడికి సంబంధించి అంటే పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు 2000 తీసుకునే పరిస్థితి మాత్రము అది కొనసాగుతోంది. అది కూడా భారీ ఎత్తున క్యూ ఉన్నప్పటికీ ఏటీఎం సెంటర్ లో అయితే మాత్రం ఇప్పటి వరకు నగదు ఎక్కడ కూడా నిల్వ చేసిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొన్ని బ్యాంకులు మాత్రమే SBI ఇలాంటి బ్యాంకులు మాత్రమే నిన్న రాత్రి 10 తర్వాత అమౌంట్ పెట్టినటువంటి పరిస్థితి. కానీ అది ఎక్కడ కూడా అన్ని చోట్ల లేదని చెప్పుకోవచ్చు. రైట్, ఈ కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? ఏమైనా ధరలు పెరగటం కావచ్చు, లేదంటే ఎక్కడైనా మార్పిడి చేసుకోవాలంటే కమిషన్ తీసుకుని కూడా అమౌంట్ ఇస్తున్నారు, ఇలా చాలా వింటూ ఉన్నాం. ప్రస్తుతం సిచ్యువేషన్ హైదరాబాద్ లో ఎలా ఉంది? ఖచ్చితంగా బ్యాంకుల వద్ద కూడా కొద్దిమంది బ్రోకర్లు 2000 రూపాయలకు అంటే 300-400 కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ దాన్ని 2000 రూపాయల మార్పిడి అత్యవసరం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా బ్రోకర్ ను ఆశ్రయిస్తున్నారు. ఇటు RBI రిజర్వ్ బ్యాంక్ వద్ద కావచ్చు, ఇంకా ఇక్కడ అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కువ క్రౌడ్ ఉన్నటువంటి బ్యాంకుల వద్ద బ్రోకర్లు తమ పని కనిపిస్తున్నారు. కొద్దిమంది అత్యవసరం ఉన్న వ్యక్తులు వారిని ఆశ్రయిస్తూ అప్పటికప్పుడు ఊరట పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అన్ని చోట్ల కార్డ్ యాక్సెస్ లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అంటే 2-3000 వస్తువు కంటే కొద్దిమంది 500 నోట్లు స్వీకరించినప్పుడు కూడా అది ఇవాళతో పూర్తి ఆగిపోయింది, ఎవరు కూడా తీసుకునే పరిస్థితి. ఇక చిన్న చిన్న వ్యాపారం అంటే కొద్దిపాటి కొనుగోలు చేసే సమయంలో మాత్రము ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడము, కార్డు పైప్ లాంటివి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మొత్తానికి సాయంత్రం లోపు ఏటీఎంలలో పెద్ద ఎత్తున ఖచ్చితంగా డబ్బు పెట్టామని కూడా ఇప్పటికీ అనేక బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. మరి సాయంత్రం లోపైనా ఇది ఏటీఎం ద్వారా డబ్బు అందుతుందా లేదా మరి వేచి చూడాలి. ప్రతిభ, రైట్ సందీప్, థ్యాంక్ యూ.